కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కూడా దాని తీవ్రత పెరగకుండా చూస్తూ ప్రతిరోజు ప్రతి ఏరియా కూడా పరిశుభ్రంగా ఉంచాలనే ద్వయంతో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు వారి వ్యవస్థకి పాదాభివందనాలు తెలిపారు. ఈ రోజు అజీమాబాద్ లో ప్రతి ఒక్క వీధిని శుభ్రం చేస్తున్నారు పారిశుద్ధ కార్మికులకు. చోటుబాయ్ అండ్ ముస్లిం యూత్ ఆధ్వర్యంలో వారికి సన్మానం చేసి వారికి ఆర్థికంగా కూడా తమ వంతు సహాయంగా నిత్యావసర సరుకులు మహమ్మద్ ఇమ్రాన్ షేక్ మహమ్మద్ గౌస్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో చోటుబాయ్, షఫీ, దుబాయ్ బాషా, ఇక్బాల్, గణపతి ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఈ 66వ వార్డ్ నుంచి ఇలా గౌస్ స్ట్రీట్ కానివ్వండి, అజామాబాద్ ప్రాంతంలో ఈ పారిశుద్ధ్యాన్ని ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి ప్రతి మురికి వాళ్ళు కూడా ప్రతి డ్రైనేజ్ మేము కూడా చూస్తా ఉన్నామండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాపం ఇద్దరు కూడా కష్టపడతా ఉన్నారు. ప్రతి కాలువ కానీ బీచింగ్లో కానీ ప్రతి విషయంలో కానీ అమ్మ అక్కడ ఉందని చెప్పి విసుకోకుండా చిన్న చిరాకు కూడా పడకుండా ఈ సమయంలో చాలా మంది మా వీధులు బాగాలేవు, మాలం వీధులు బాగాలేవు అని చెప్పిన తరుణంలో వీళ్ళిద్దరు కూడా రాము ఎల్లమ్మ గారు ఇద్దరు కూడా మేమున్నామని చెప్పేసి బ్లీచింగ్ కానీ ఏం చల్లడం పరిశుద్ధాన్ని కూడా చిత్తశుద్ధితో నిర్వహించేసి ఈ అజీమాబాద్ ప్రజల మనవి అందరూ పొందిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలమ్మా.